మనిషికి ఈ ప్రపంచం గురించి తెలిసినప్పటి నుంచి ప్రపంచం అంతమవటం గురించి ఎన్నో ఊహలు చేస్తూనే ఉన్నారు. చాలా మతాల్లో యుగాంతం హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఇక చాలా మంది జ్యోతిషులు భూగోళం భవిష్యత్తు గురించి ఎప్పటికప్పుడు ఏవో అంచనాలు చెప్తూ హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. 2012 నాటి యుగాంతం ఊహాగానాలు భయాలు అటువంటి వాటిలో ఒకటి. భూగోళం మనుగడ విషయంలో వాతావరణ మార్పుల ప్రభావాలు, థర్మో న్యూక్లియర్ యుద్ధాలు, ఆస్టరాయిడ్ల ఢీ కొనడాలు వంటి గండాల గురించి తరచుగా మాట్లాడుకుంటూనే ఉంటాం. నిజానికి ఈ భూగోళానికి అన్నిటికన్నా పెద్ద ముప్పు అణ్వాయుధాలు ప్రపంచ యుద్ధాల నుంచే పొంచి ఉందని చాలామంది శాస్త్రవేత్తలు విశ్వసిస్తుంటారు. ది బులెటిన్ ఆఫ్ అటామిక్ సైన్సెస్ సంస్థ ప్రపంచం అంతమయ్యే ప్రమాదాల తీవ్రత గురించి ముందుగా హెచ్చరించేందుకు 1947 డూమ్స్ డే క్లాక్ ను కూడా రూపొందించింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ కూడా యుగాంతం గురించి లెక్కలు వేశారని యూనివర్సిటీ ఆఫ్ కింగ్స్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ స్టీఫెన్ స్నోబెలన్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి న్యూటన్ చేతిరాత ప్రతులను పరిశోధించిన ఆయన 2060 సంవత్సరంలో ప్రపంచం అంతమవుతుందని బైబుల్ ఆధారంగా న్యూటన్ లెక్కగట్టి చెప్పినట్లు తెలిపారు. నిబురు అనే గ్రహం భూమిని ఢీ కొట్టడము లేదంటే భూమికి చేరువగా రావటం వల్ల భూగోళం మీద అగ్ని పర్వతాలు ఒక్కసారిగా బద్దలైపోవటము జరిగి భూమి అంతమవుతుందని డేవిడ్ మీడ్ అనే జ్యోతిష్యుడు జ్యోతిష్యం చెప్పాడు. కానీ అసలు అలాంటి గ్రహం ఏదీ లేదని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. అలాగని భూగోళానికి ముప్పేమీ లేదనలేమని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. వాతావరణ మార్పులు, ప్రపంచ యుద్ధాలు, అణుబాంబుల పేలుళ్ల వంటివి భూగోళానికి పొంచి ఉన్న పెద్ద ప్రమాదాలని వారు ఉద్ఘాటిస్తున్నారు. ఆస్టరాయిడ్లు, గ్రహ శకలాల నుంచి కూడా ఎంతో కొంత ప్రమాదం ఉందనే అంటున్నారు. అయితే ఈ ప్రమాదాలన్నిటినీ ఎలాగోలా గట్టెక్కినా అంతిమ ప్రమాదాన్ని భూమి తప్పించుకోలేదని, చివరికి అంతరించిపోతుందని శాస్త్రవేత్తల అంచనా. అసలు ముప్పు సూర్యుడి నుంచే వస్తుందని, సూర్యుడే భూమిని కబలించేస్తాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నిజానికి భూమి మీద జీవానికి ప్రాణాధారం సూర్యుడే. సూర్యుడి వేడి శక్తి లేకుంటే భూమి మీద జీవమే ఉండదు. చాలా మతాల్లో సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు. మరి అలాంటి సూర్యుడే భూమిని మింగేస్తాడంటే నమ్మటమెలా? నక్షత్రాలు కూడా మనుషుల వంటివే. అవి పుడతాయి, జీవిస్తాయి, చనిపోతాయి. ఒక నక్షత్రం చనిపోయేటప్పుడు ఒక రెడ్ జైంట్ గా మారుతుంది. మన సూర్యుడు ఒక నక్షత్రమే. ఈ సూర్య నక్షత్రం మరో 500 కోట్ల సంవత్సరాల్లో రెడ్ జైంట్ గా మారుతుంది. భూమి కక్ష వరకు అది వ్యాకోచిస్తుందని ల్యూనార్ అండ్ ప్లానెటరీ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ బ్లాక్ పేర్కొన్నారు. మన సౌర కుటుంబానికి మూలాధారం, కేంద్ర బిందువుగా ఉండే సూర్యుడే. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సూర్య నక్షత్రం, భూగ్రహం ఒకేసారి అంటే దాదాపు 450 కోట్ల సంవత్సరాల కిందట ఆవిర్భవించాయి. నిజానికి సూర్యుడు ఒక అగ్నిగోళం, ఇంకా చెప్పాలంటే ఒక వాయుగోళం. అందులో 92.1% హైడ్రోజన్ ఉంటే 7.8% హీలియం ఉంటుంది. ఈ వాయువులు తమ స్వీయ గురుత్వాకర్షణ శక్తితో గోళాకారంలో కలిసి ఉండి ఎప్పుడూ మండుతూ ఉంటాయి. మన సూర్యుడు ప్రస్తుతం నడి వయసులో ఉన్నాడు. వయసు మళ్ళుతోంది. నిరంతరం మండే ప్రక్రియలో హైడ్రోజన్ అయిపోతుంది. ఇది మరో 500 కోట్ల ఏళ్లలో పూర్తిగా ఖర్చవుతుంది. ఈ హైడ్రోజన్ ఇంధనం అయిపోతున్న కొద్దీ సూర్య నక్షత్రం ఒక రెడ్ జైంట్ గా వ్యాకోచించడం మొదలవుతుంది. అంటే సూర్యుడి పరిమాణం విపరీతంగా పెరిగిపోతుంది. భూకక్ష వరకు సూర్యుడి పరిమాణం పెరిగిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తల అంచనా. ఆ క్రమంలో భూమి సూర్యుడి అగ్నికీళల్లో ఆవిరైపోతుంది. సూర్యుడు రెడ్ జైంట్ గా మారినప్పుడు అది పొంగిపోతుంది. ప్రస్తుత పరిమాణం కన్నా 50 రెట్ల నుంచి 100 రెట్ల వరకు పెరిగిపోతుంది. మెర్క్యూరీ, వీనస్ గ్రహాలను సూర్యుడు కబలించవచ్చు. బహుశా భూమిని కబలించే వరకు రాకపోవచ్చు అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ ప్రొఫెసర్ డగ్లస్ గోగ్ పేర్కొన్నారు. అయితే సూర్యుడు వ్యాకోచిస్తూ భూగోళానికి దగ్గరగా పెరిగే కొద్దీ భూమి ఆవిరవటం మొదలవుతుంది. వేడి అతి తీవ్రంగా పెరుగుతూ వస్తుంది. ఆ వేడికి భూమి ఉపరితలం మాయమవుతుంది. ఇది మరుగుతున్న నీటిలో ఒక మంచుగడ్డ పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మంచుగడ్డ బయట వైపు నుంచి కరిగిపోవటం తరహాలో భూమి ఉపరితలం ఆవిరైపోవచ్చు, మధ్యభాగం మిగలవచ్చు. అయితే సూర్యుడు ఎంత పెద్దగా పెరుగుతాడనే దానిపై ఇది ఆధారపడి ఉంటుందని కూడా ప్రొఫెసర్ డగ్లస్ వివరించారు. భూమిని సూర్యుడు కబలించడం అంటే భూమితో పాటు సమస్త జీవాన్ని, మనుషులను కబలించడమే. నిజానికి సూర్యుడు పుట్టినప్పటి నుంచి ప్రతి 100 కోట్ల సంవత్సరాలకు 10% ఎక్కువ వేడిగా మారుతుంది. మరో 100 కోట్ల సంవత్సరాలకి సూర్యుడి తీవ్ర వేడిమి వల్ల భూమి మీద జీవం నాశనమవటం మొదలవుతుంది. చెట్లు, జంతువులు ఆ వేడిమికి తట్టుకుని మనుగడ సాగించలేవు. 200 కోట్లు 300 కోట్ల సంవత్సరాల్లో సముద్రాలు సైతం మరిగిపోయి ఆవిరవటం మొదలవుతుంది. భూమి వాతావరణం వీనస్ వాతావరణంలా మారిపోతుంది. ఆ తర్వాత సూర్యుడు వ్యాకోచిస్తూ వేడి పెరిగే కొద్దీ భూమి కూడా ఆవిరైపోవచ్చని నాసాకు చెందిన మరో శాస్త్రవేత్త డాక్టర్ క్రిస్ మెక్కే వివరించారు. సూర్యుడు రెడ్ జైంట్ గా మారిన తర్వాత భూమిని పూర్తిగా కబలించకపోవచ్చునేమో, కానీ రెడ్ జైంట్ ప్రతాపంతో భూమితో పాటు మనం కూడా పూర్తిగా మాడి మసైపోవటం ఖాయం. మనల్ని మనం కాపాడుకోవాలనుకుంటే
ఈలోగా భూమి నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాల్సిందేనని ఆరిజోనాకి చెందిన ప్రొఫెసర్ కరోలిన్ పోర్కో హెచ్చరిస్తున్నారు. అలాగని మన సౌర కుటుంబంలోని అంగారకుడి మీదకు, సూర్యుడికి దూరంగా ఉన్న మరో గ్రహం మీదకు మానవాళి వలస వెళ్లిన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే రెడ్ జెయింట్గా మారిన సూర్యుడు క్రమంగా చల్లబడతాడు, దానిలోని పదార్థాలన్నీ విశ్వంలో కలిసిపోతాయి, ఓ చిన్నపాటి కోర్ మాత్రం వైట్ డ్వార్ఫ్ స్టార్లా మిగిలిపోతుంది, చివరికి అది కూడా చీకటిలో కలిసిపోతుంది, దానితో పాటే మన సౌర వ్యవస్థ కూడా అంతరించిపోతుంది. సూర్యుడితో పాటు వేడి వెలుతురు అంతమైపోతాయి, మిగతా గ్రహాలు సైతం అంతులేని చిమ్మ చీకటిలో భీకరమైన చలిలో మగ్గిపోతాయి. అంతేకాదు సౌర కుటుంబాన్ని కలిపి ఉంచుతున్న సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కూడా మాయమైపోవడం వల్ల ఈ గ్రహాలు కూడా రెక్కలు తెగిన పక్షుల్లా విశ్వంలోకి దారి తెన్ను లేకుండా జారిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇదంతా జరగడానికి మరో 100 కోట్లు లేదా 500 కోట్ల సంవత్సరాలు పట్టొచ్చు. అప్పటికి ఖగోళ పరిశోధనలు సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తుంది. ఈలోగానే మరో నక్షత్ర కుటుంబంలోకి మానవాళి వలస వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు ఆశాభావంతో ఉన్నారు. అయితే రాబోయే 100 ఏళ్లలో భూగోళం నుంచి మరో సౌర కుటుంబంలోని గ్రహానికి వలస వెళ్ళకపోతే మానవాళి మనుగడ కష్టమని ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. అంతకుముందు మానవాళి గ్రహాంతర వలసకు 1000 ఏళ్ల గడువు ఉందని అంచనా వేసిన హాకింగ్ 7 ఏళ్లలోనే ఆ గడువును 100 ఏళ్లకు తగ్గించారు. మనుషులు విశ్వాన్ని జయించి మరో గ్రహానికి వెళ్లి మనుగడ సాగించగలరన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అందుకోసం ప్రాక్సిమా B వంటి గ్రహ వ్యవస్థకు వలస వెళ్లడం మీద దృష్టి సాధించాలని హాకింగ్ సూచించారు.